హాయ్ ఫ్రెండ్స్, గత 3 డేస్ నుంచి కరెంట్ అఫైర్స్ మనం చూద్దాం. ఇప్పుడు అంతకుముందు కరెంట్ అఫైర్స్ ప్రీవియస్ వీడియోస్లో చేసాం. మనం చూస్తే ఇక్కడ గిర్ ఫారెస్ట్ ఏషియాటిక్ లైన్స్ అనే న్యూస్ ఒకటి పేపర్లో రావడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారే ఆయన ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి గుజరాత్ ప్రజలకు ఆయన ఎంత మనకి కృతజ్ఞతలు తెలపడం కూడా జరిగింది. కారణం ఏంటంటే, గిర్ ఫారెస్ట్ పాపులర్ ఫర్ ఏషియాటిక్ లైన్స్, ఇది ఏషియాటిక్ సింహాలకు పాపులర్, అంటే ఆసియా ఖండంలో ఏషియాటిక్ లైన్స్ని కాపాడుతున్న ఏకైక దేశం, ద ఓన్లీ కంట్రీ ఇన్ ఏషియా గోయింగ్ టు ప్రొటెక్ట్ ఏషియాటిక్ లైన్స్ ఇండియా. మన ఇండియా మాత్రమే ఈ ఏషియాటిక్ లైన్స్ని కాపాడుతుంది, ఏ దేశం ఆసియా ఖండంలో మనం కాపాడడం లేదంట. కాబట్టి గిర్ ఫారెస్ట్ ఇది ఎక్కడుందంట, సౌరాష్ట్ర. ఈ గిర్ ఫారెస్ట్ అనేది సౌరాష్ట్రలో ఉంది, ఏషియాటిక్ లైన్స్కి పాపులర్ సౌరాష్ట్ర. సౌరాష్ట్ర గుజరాత్, సౌరాష్ట్ర సౌరాష్ట్ర గిర్ ఫారెస్ట్. సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఏషియాటిక్ లైన్స్ సెన్సెస్ 1936లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఈ సెన్సెస్ తీసుకుంటారు. లాస్ట్ సెన్సెస్ 2010-15 గాను 15లో రిలీజ్ చేశారు. అప్పుడు 523 లైన్స్ ఉన్నాయట, 523 లైన్స్ ఉన్నాయి అప్పుడు. ఇండియా మొత్తం కాదు, ఏషియాటిక్ లైన్స్ సౌరాష్ట్ర గిర్ ఫారెస్ట్లో, నాట్ ఎంటైర్ ఇండియా. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఏషియాటిక్ లైన్స్ ఓన్లీ. సో 2010-15కి 523 ఉన్నాయి. కానీ ఏరియా ఎంత ఉంది, ఏరియా చూస్తే 22,000 స్క్వేర్ కిలోమీటర్స్, అంటే 22,000 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో 523 సింహాలు, ఆసియా సింహాలు ఉన్నాయట ఆ లెక్క ప్రకారం. మళ్ళీ 5 ఇయర్స్ అయిపోయింది కదా, 15 నుంచి 20 వరకు 5 ఇయర్స్ లేటెస్ట్గా మనకి లెక్క తీసుకున్నారు. తీసుకుంటే 674 అట, 674 పెరిగాయి. అంటే ఇక్కడ అంతకుముందు కంటే 27% గ్రోత్ రేట్ ఉంటే మనకి ఇప్పుడు 29% గ్రోత్ రేట్ ఉంది. అంటే కంపేర్ టు ఫాస్ట్ 5 ఇయర్స్ ప్రజెంట్ గ్రోత్ రేట్ ఎక్కువ ఉందన్నమాట. సో గ్రోత్ రేట్ ఈజ్ మోర్. ప్లస్ ఏరియా కూడా పెరిగింది, 30,000 స్క్వేర్ కిలోమీటర్స్, 30,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా కూడా పెరిగిందనమాట, 30,000 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఇవి ముఖ్యంగా మనకి ఈ మధ్య ఈ యొక్క రిలీజ్ అయిన ఈ యొక్క గిర్ ఫారెస్ట్, గిర్ ఏషియాటిక్ లైన్స్ యొక్క మనకి డేటా. సో ఇది చాలా శుభ పరిణామం, ఎందుకంటే మన ఇండియాలో టైగర్ పాపులేషన్ పెరుగుతుంది, అలాగే ఈ ఏషియాటిక్ లైన్స్ పాపులేషన్ పెరుగుతుంది, బట్ ఎలిఫెంట్ పాపులేషన్ తగ్గుతుంది, ఎలిఫెంట్ పాపులేషన్ తగ్గుతుంది. సో శుభ పరిణామం. ఇంకా పెరిగేది 674 కాదు. కారణం ఏంటంటే, ఒక 2 వ్యాధులు బారిన పడ్డాయి ఈ సింహాలు. ఏంటయి, 2018-19లో, లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్, కెనైన్ డిస్టెంపర్ వైరస్, ఒక వైరస్ చుట్టుముట్టింది, కొన్ని సింహాలు చనిపోయినాయి, నేచురల్ డెత్, కెనైన్ డిస్టెంపర్ వైరస్. అలాగే బేబియాసియా ప్రోటోజోవా, దీన్ని బాబీసియా ప్రోటోజోవా అని కూడా అంటారు, బాబీసియా ప్రోటోజోవా. ఈ బాబీసియా ప్రోటోజోవా, ఇది రెడ్ సెల్స్ మీద, సింహాల యొక్క ఆర్షోటిక్ లైన్స్ యొక్క ఎర్ర రక్త కణాలు రెడ్ సెల్స్ మీద ఇంపాక్ట్ అయ్యి అది సహజ మరణం పొంది బాబీసియా ప్రోటోజోవా. అదేవిధంగా కెనైన్ డిస్టెంపర్ వైరస్, ఈ 2 వైరస్ల వల్ల అవి మృత్యువాత పట్టాయి అనమాట కొన్ని సింహాలు. లేకపోతే 674 ఇంకా పెరిగేది నెంబర్ కూడా. సో ఇవి కంపారిజన్ మీకు చూపిస్తాను, ఎన్ని చనిపోయాయి, అదేవిధంగా ఏ విధంగా గ్రో అయ్యింది అనేది ఇప్పుడు డయాగ్రామ్లో చూద్దామను. ఓకే, సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గిర్ ఫారెస్ట్ ఎక్కడుంది గుజరాత్లో, గిర్ అనేది ఏ ప్రాంతానికి సంబంధించింది, కచ్చ, రాన్ ఆఫ్ కచ్చ, గల్ఫ్ ఆఫ్ కచ్చ, సౌరాష్ట్ర, సౌరాష్ట్ర. గిర్ ఫారెస్ట్ దేనికి పాపులర్, ఏషియాటిక్ లయన్స్. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఎన్ని సింహాలు ఉన్నాయి, 674, ఎంత పర్సెంటేజ్ పెరిగింది, 29%. ఎన్ని ఏరియా స్క్వేర్ కిలోమీటర్లో ఉంది, 30,000 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంది. సింహాలకి, ఆసియాటిక్ సింహాలకు వచ్చే 2 వ్యాధులు ఏంటి, కెనైన్ డిస్టెంపర్ వైరస్, బాబీసియా ప్రోటోజోవా డిసీజ్, ఈ 2 కూడా. ఇప్పుడు కంపారిజన్ చూద్దాం మన డయాగ్రామ్లో. ఓకే, సో ఇప్పుడు మనం ఫిగర్లో కంపారిజన్ చేద్దాం, ఏ విధంగా పెరిగింది అనేది. దీంట్లో 1990లో 284, 1995లో 304, 2001లో 327, 2005లో 359, 2010లో 411, 2015లో 523. సరే కనపడతలేదేమో, 8 3 అని ఇక్కడ రాస్తున్నాను, 523. 2020లో 674. ఇప్పుడు ఇక్కడికి కూడా 27% పెరిగితే ఈ ఏషియాటిక్ లైన్స్, ఇక్కడికి మనకి 29% పెరిగిందనమాట, 29% పెరిగింది.
సో ఈ 5 ఇయర్స్లో 27%, ఈ 5 ఇయర్స్లో 29% పెరిగింది. ఇక్కడ సుమారు ఇచ్చాడు, నియర్లీ అని ఇచ్చాడు కాబట్టి ఎగ్జాక్ట్లీ రాస్తున్నాం మనం 29%. అదేవిధంగా డెత్ అంటే రెండు డిసీజ్ చెప్పాను మీకు, కెనైన్ డిస్టెంపర్ డిసీజు అలాగే బేబియాసిస్ ప్రోటోజోవా డిసీజు. ఇక్కడ చూస్తే మనకి 2018 2019 2018లో ఇది రెడ్, ఇది అన్నేచురల్ డెత్ 6, ఇక్కడేమో 5, మొత్తం 1819లో 11 అన్నేచురల్ డెత్, టోటల్ అయితే ఇక్కడ 59, ఇక్కడ 79. అలాగే కబ్స్ అంటే లైన్ పిల్లలు, ఆస్టాటిక్ లైన్ సింహాలు, ఇక్కడ చిన్నపిల్లలు కబ్స్, ఇక్కడేమో 4 అన్నేచురల్ డెత్, ఇక్కడ 2, మొత్తం 6. సో ఓవరాల్గా ఇక్కడ 18లో 54 2019లో 69 చనిపోయినవి ఇవి. ఇవన్నీ తీసేస్తేనే లెక్క ఇంకా అద్భుతంగా పెరిగేవి. అంటే కొన్ని వైరస్ వచ్చి ప్రోటోజోవా డిసీజ్ వల్ల, వైరస్ డిసీజ్ వల్ల చనిపోయినాయి అనమాట. ఓకే, సో ఇవి ముఖ్యంగా మనకి గిరి ఫారెస్ట్ గురించి, ఏషియాటిక్ లైన్స్ చాలా ఇంపార్టెంట్. గిరి ఫారెస్ట్ జనరల్గానే ప్రతి ఎగ్జామ్లో కామన్గా వచ్చేది. ఆసియాటిక్ లైన్స్ ఎక్కడ రక్షించబడుతున్నాయి, గుజరాత్, ఎక్కడ ఏ ప్రాంతంలో, కచ్చ సౌరాష్ట్రన, కతియవాడ సౌరాష్ట్ర, సింపుల్. ఓకే, ఏ విధంగా ఎన్ని చనిపోయి, కబ్స్ ఎన్ని చనిపోయి, అడల్ట్స్ ఎన్ని చనిపోయి, చనిపోగా కూడా మనకి నెట్ 674 ఉన్నాయి, అంటే గ్రోత్ రేట్ చూపిస్తుంది. ఇది గుడ్ సైన్. టైగర్ పాపులేషన్ పెరుగుతుంది, అదేవిధంగా ఏషియాటిక్ లయన్స్ పాపులేషన్ పెరుగుతుంది, కానీ ఎలిఫెంట్ పాపులేషన్ మాత్రం తగ్గుతూ వస్తుంది మన ఇండియాలో. ఓకే, సో ఇవి ఏషియాటిక్ లయన్స్ యొక్క స్టోరీ. హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక టాపిక్ చూద్దాం మనం. క్యూఎస్ ఇండియా ర్యాంకింగ్ 2020 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వరల్డ్ వైడ్ మనకి 1000 లోపు ర్యాంక్ చూస్తే, వాటిలో మన ఇండియాలో 1000 లోపు ర్యాంక్, అంటే 1000 మనకి ఐఐటీస్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, 1000 లోపులు చూస్తే మనం ఎన్ని ఉన్నాయంటే 21, వెరీ బ్యాడ్ కంపేర్ టు లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ బెటర్, 24 వచ్చాయి. అంటే ప్రపంచంలో 1000 లోపు ర్యాంకింగ్లో మనం 21 నిలబడ్డాం, లాస్ట్ టైం 24 వచ్చినాయి. అంటే మన విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఎడ్యుకేషన్ యొక్క వాల్యూస్ పెంచాలి, స్టాండర్డ్స్ పెంచాలి, టెక్నాలజీ పెంచాలి. మనం గ్రేట్గా చెప్పుకుంటున్నాం ఐఐటీస్ అని. ఇండియాలో ఉన్న ఐఐటీస్లో ఐఐటి ముంబై ఈసారి ఫస్ట్ వచ్చింది, అది వరల్డ్ ర్యాంక్లో 172 ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో, ఐఐటీస్లో. ఇక్కడ ర్యాంకింగ్ చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి, ఐఐటి బొంబాయి, బి అంటే బీ ఫర్ బొంబాయి, ఇది ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో నెంబర్ 1 క్యూఎస్ ర్యాంకింగ్ ప్రకారం. ఇది వరల్డ్లో 172 ర్యాంక్ అది. అదేవిధంగా ఐఐఎస్సి బెంగళూరు, ఇది 185th ర్యాంక్. యాక్చువల్గా కొన్ని సందర్భంలో కొన్నిసార్లు ర్యాంకులు ఇది ఫస్ట్ ఉంటుంది ఐఐఎస్సి బెంగళూరు, కానీ ఈసారి వరల్డ్లో 185 ర్యాంక్, ఇంతకుముందు 172. ఇది ఐఐటి ముంబై, ఇది 185. అలాగే మూడోది ఐఐటి ఢిల్లీ, 193 ర్యాంక్. ఎక్కడున్నాం చూడండి మనం, వరల్డ్లో ఏ పొజిషన్లో ఉన్నామో ఇవి చెప్పవసరం లేదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ అంటే మన ఇండియాలో టాప్ 10 అనమాట. మన ఇండియాలో టాప్ 10, 1000 లోపు స్థానం సంపాదించినవి టాప్ 10 మనం చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, అలాగే ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి కాన్పూర్, అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఇది మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినది, టాప్ తెలుగు రాష్ట్రాల్లో టాప్ అన్నమాట. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో టాప్, అలాగే ఐఐటి రూర్కీ, అలాగే ఐఐటి మనకి గౌహతి, అన్ని ఐఐటీస్, ఒకటి ఐఐఎస్సి బెంగళూరు ఒకటి ఉంది, ఒకటి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. తెలుగు రాష్ట్రాల్లో టాప్ ఏది అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇది. ఇప్పుడు చూస్తే లాస్ట్ టైం 2019లో చూస్తే 24,000 లోపు, అదే మనకి ఇప్పుడు 21. అంటే ఏ విధంగా ఉందనేది మనకి అర్థమవుతుంది. సో వీ షుడ్ స్ట్రెంగ్థన్ ది అవర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కంపేర్ టు అదర్ కంట్రీస్ అనమాట. ఓకే, అది మరి చూడాలి గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది మనం చూడాలి. ప్రస్తుతానికి ర్యాంకింగ్లో ఐఐటి బొంబాయి నెంబర్ 1, తెలుగు రాష్ట్రాల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఆ ర్యాంకు ఈ మూడు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే, మనకి రివైజ్ లీగల్ ఏజ్ ఫర్ ఉమెన్స్ మ్యారేజ్. ఇంతకుముందు చూస్తే మనకి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఒక చట్టం వచ్చింది 1929లో, శారదా యాక్ట్, శారదా చట్టం, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా, శారదా యాక్ట్ అంటాం. ఈ యాక్ట్ ప్రకారం మనకి చూస్తే 15 ఇయర్స్ ఏజ్, మ్యారేజ్ ఏజ్, శారదా యాక్ట్ 1929లో.
ఆ తర్వాత 1978లో మనకి యాక్ట్ వచ్చింది ఒకటి, మ్యారేజ్ యాక్ట్. అప్పటి నుంచి 18 ఇయర్స్ కొనసాగుతూ వస్తుంది. సో ఆడపిల్లలు మేజర్ కావాలంటే 18 ఇయర్స్ అప్పుడే వివాహానికి ఎలిజిబుల్. బిఫోర్ 18 ఇయర్స్ ఎవరైనా కూడా వివాహం చేసుకోవాలన్నా కూడా అది చైల్డ్ మ్యారేజ్ కిందకి వస్తుంది, పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తారు, అందుకే వినకపోతే అరెస్ట్ కూడా చేస్తారు. అయితే అది ఎప్పటి నుంచి వస్తుంది, 78 నుంచి. ఇప్పుడు ఈ యొక్క ఏజ్ని 18 కూడా చేంజ్ చేయాలి, 18 గల 21 చేయాలి అనేది వాళ్ళ ఆలోచన. అంటే దీని మీద ఒక ఉమెన్స్ మ్యారేజ్ మీద లీగల్ ఏజ్ అంటే కొంచెం కమిటీ వేశారు. దాంట్లో టాస్క్ ఫోర్స్ కమిటీ హెడెడ్ బై జయా జైట్లీ, ఈమె సమతా పార్టీ ఫార్మర్ లీడర్. ఈమె జయా జైట్లీ అపార్ట్ ఫ్రమ్ డాక్టర్ వినోద్ పాల్ అండ్ హెల్త్ మెంబర్ ఇన్ నీతి ఆయోగ్, సెక్రటరీ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. నీతి ఆయోగ్ నుంచి ఒకరు ఉంటారు, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి ఒకరు ఉంటారు, అలాగే సెక్రటరీ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, సెక్రటరీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, సెక్రటరీ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ డిపార్ట్మెంట్ అండ్ లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్. చూడండి, అందరూ సెక్రటరీ అంటే ఉమెన్కి సంబంధించి ఆల్ సెక్రటరీస్ ఉంటారు దీంట్లో, సింపుల్గా చెప్పాలంటే. దీంతోపాటు అన్ ఎక్స్ అఫీషియో మెంబర్ కంటైన్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మిస్ నజ్మా అఖ్తర్ ఫ్రమ్ న్యూఢిల్లీ, మిస్ వసుదా కామత్ ఫ్రమ్ మహారాష్ట్ర, దీప్తి షా ఫ్రమ్ గుజరాత్, వీళ్ళు కూడా మనకి ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉంటారు. బట్ ఇక్కడ చైర్మన్గా ఎవరు ఉంటారు, జయా జైట్లీ ఉంటుంది. సో శారదా యాక్ట్ 15 ఇయర్స్, 18 ఇయర్స్ 78 నుంచి కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ మ్యారేజ్ ఏజ్ పెంచాలి ఉమెన్కి 18 ఇయర్స్ తర్వాత. ఎందుకు అంటే గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే, మన ఇండియాలో కంపేర్ టు ఫారిన్ కంట్రీస్ ఎంఎంఆర్ మదర్ మోర్టాలిటీ రేటు, అండ్ చూస్తే మదర్ మోర్టాలిటీ రేటే కాదు ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేటు కూడా ఎక్కువే. ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేటు, మదర్ మోర్టాలిటీ రేటు, ఈ రెండు కూడా భారతదేశంలో చాలా ఎక్కువ. మదర్ మోర్టాలిటీ రేటు అంటే ఏంటంటే, ఒక స్త్రీ గర్భాన్ని దాల్చిన తర్వాత, ప్రసవించిన తర్వాత 6 నెలల్లోపు చనిపోవడం, అంటే గర్భం దాల్చినప్పుడు ప్రసవ సమయంలో చనిపోవడం, గర్భం దాల్చిన తర్వాత చనిపోవడం, ప్రసవించిన 6 నెలల్లోపు, డెలివరీ అయిన 6 నెలల్లోపు చనిపోవడం, ఇది ఎంఎంఆర్ చాలా ఎక్కువ ఉంది ఇండియాలో. సో అదేవిధంగా ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, శిశు మరణాలు, ఈ రెండు కూడా తగ్గించడం కోసం. ముఖ్యంగా ఆడపిల్లలు 21 ఇయర్స్ దాటిందనుకోండి, కాస్త న్యూట్రిషనల్గా వాల్యూస్ ఆహారం తీసుకోవడంలో కానీ, లేకపోతే కాళ్ళకి బాడీ బేర్ చేయడంలో కానీ, వాళ్ళ తెలివితేటల్లో కానీ, లేదంటే పిల్లల్ని చదివించుకోవడంలో కానీ, అన్ని విధాలుగా ఏ విధంగా ఉంటుంది అనేది ఈ కమిటీ రివ్యూ చేస్తుంది. దీంట్లో అందరు సెక్రటరీస్ ఉన్నారు హూ ఆర్ రిలేటెడ్ విత్ ఉమెన్. అయితే ఈ ఏజ్ కంపేర్ చేస్తే ఇతర దేశాలతో మనం చూద్దాం, ఒక చిన్న టేబుల్ చూపిస్తాను మీకు, అంటే మన ఇండియాకి అదర్ కంట్రీస్కి చూద్దాం ఒకసారి. ఓకే, చూస్తే మనకి ఏ విధంగా ఉంది అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనకి ఇప్పుడే కరోనా వైరస్కి మూలం సోర్సు ప్రపంచాన్ని సర్వనాశనం చేసిన దేశం ఫైన్ ఉంది చైనా. ఈ చైనా చూస్తే గర్ల్స్కి 20 ఇయర్స్ ఉంది, అదే బాయ్స్కి అయితే 22 ఇయర్స్ ఉంది. అంటే అంతకంటే తక్కువ చేస్తే అది నేరం అవుతుందని అర్థం. యాక్ట్ అంటే చట్టం అంటే అర్థం ఏంటి, చట్టాన్ని అతిక్రమిస్తే నేరస్తులు అవుతారు. అంటే చైనాలో 20 ఇయర్స్ గర్ల్కి, అలాగే బాయ్స్కి అంతా 22. అదేవిధంగా బంగ్లాదేశ్ మన పక్క దేశం 18, 21, మనలాగే ఇండియా 18, 21, అంటే అబ్బాయిలకి 21 ఇయర్స్, అమ్మాయిలకి 18 ఇయర్స్. కానీ మన దేశంలో కామన్గా అబ్బాయి అమ్మాయికి 18 దాటితే మేజర్లు అంటున్నారు. మేజర్ వేరు, వివాహ వయస్సు వేరు, రిమెంబర్ ఇట్, మేజర్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మేజరా మైనర్ అంటారు, మేజర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ యాక్ట్, మ్యారేజ్ యాక్ట్. ఇది చాలామందికి అర్థం కావడం లేదు. అబ్బాయికి 21 ఉంటేనే ఈజ్ ఎలిజిబుల్ ఫర్ మ్యారేజ్, మేజర్ అయితే దట్ ఈస్ డిఫరెంట్, అది అమ్మాయికి వర్తిస్తుంది. అది 18 ఇయర్స్ మేజరు ప్లస్ మ్యారేజ్ ఏజ్, రెండు ఒకే ఏజ్ అది. కానీ అబ్బాయికి అలా కాదు, అది మనం చూసుకోవచ్చు ఇక్కడ. అదే జపాన్ 20 ఇయర్స్ ఉంది, అలాగే జపాన్లో ఇద్దరికి 20 ఇయర్స్ ఉంది, అటు గర్ల్ బాయ్ కూడా 20 ఇయర్సే ఉంది జపాన్లో. అది యుఎస్ ఇద్దరికి 18 ఇయర్స్ ఉంది, యుఎస్లో ఇద్దరికి 18 ఇయర్స్ ఉంది, అటు అబ్బాయికి అమ్మాయికి ఈక్వల్ సేమ్ ఏజ్ ఉంది. మన ఇండియాలో 21, 18. అదేవిధంగా బ్రెజిల్ 18, 18, రష్యా 18, 18, యూకే 18, 18, మలేషియా 16, 18, మలేషియాలో 16. అదేవిధంగా ఇరాన్ నాట్ డిఫైన్, ఇక్కడ బాయ్స్ మాత్రం 13 ఇయర్స్.
సో ఇక్కడ మీకు దీన్ని బట్టి అర్థం చాలా అడ్వాన్స్డ్ దేశాల్లో మేల్ ఫిమేల్ ఏజ్ ఒకలాగంగా ఉంది బట్ మన ఇండియాలో మాత్రం 21-18 ఉంది ఇది పెంచాలన్న ఆలోచన మనకి ఇక్కడ చైనాలో మాత్రం 20-22 ఉంది ఇది ఇతర దేశాల పరిస్థితి ఒక అవగాహన వచ్చి ఉంటుంది ఇప్పటికి ఓకే సో ఇది దీని మీద ఇది కూడా పరిగణలో తీసుకుంటారు వాళ్ళు చూసుకుని మనకి రివ్యూ చేస్తారు చూద్దాం కమిటీ ఏం రిపోర్ట్ ఇస్తుంది ఓకే సి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు జూన్ 5th మనం చూస్తే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే దీని సందర్భంగా వరల్డ్లో బెస్ట్ ఎఫెక్టివ్ వాటర్ మేనేజ్మెంట్ బెస్ట్ ఎఫెక్టివ్ వాటర్ మేనేజ్మెంట్ అవార్డు మనకు ముఖ్యంగా ఏషియాస్ పసిఫిక్ అంటే ఏషియాస్ రీజన్లో ఏషియాస్ పసిఫిక్ గ్రీన్ ఎయిర్పోర్ట్ ప్లాటినం రికగ్నైజేషన్ అవార్డు 2020కి మన శంషాబాద్ ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ అవార్డుకి ఈ ఎయిర్పోర్ట్కి ఇచ్చారు దేనికి ఇచ్చారట బెస్ట్ ఎఫెక్టివ్ వాటర్ మేనేజ్మెంట్ ఎఫెక్టివ్ వాటర్ మేనేజ్మెంట్లో ఇచ్చారు ఫ్యూయల్లో ఇచ్చారా ఎఫెక్టివ్ వాటర్ మేనేజ్మెంట్లో ఇచ్చారు ప్యాసింజర్ సర్వీసులు ఇచ్చారా ఇదంతా వాడేస్తాడు నువ్వేం చదువుకోవాల్సిన లేదు లాస్ట్ ఇక్కడ కొడతాడు ఎఫెక్టివ్ మేనేజ్ వాటర్ మేనేజ్మెంటా ఫ్యూయల్ ఎఫెక్టివ్ ఫ్యూయల్ యూటిలైజేషనా ప్యాసింజర్ సర్వీసా ఆల్ ది అబోనా ఈ ఆల్ ది అబో ఇచ్చారనుకోండి ఓవరాల్గా మనకి అదే మనకి అనిపిస్తుంది సో ఎఫెక్టివ్ వాటర్ మేనేజ్మెంట్ ఓకే ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏషియాస్ పసిఫిక్ గ్రీన్ ఎయిర్పోర్ట్ ప్లాటినం రికగ్నిషన్ అవార్డ్ 2020 రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓకే మజుందార్ షా బయోకాన్ ఎండీ చైర్పర్సన్ బయోకాన్ కంపెనీ పేరు బయోకాన్ ఇది ఫార్మాస్యూటికల్ కంపెనీ ఈమె చైర్పర్సన్ దానికి ఈమెకి 2020 వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అవార్డు వచ్చింది వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అవార్డు ఇంతకుముందు మనకి ఇదే అవార్డు ఉదయ్ మహేంద్రకి కోటక్ మహేంద్ర ఉదయ్ మహేంద్రకి అదే ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి వచ్చింది తర్వాత థర్డ్ పర్సన్ ఏమి సో ఇది ఒక కిరణ్ మజుందార్షా బయోకాన్ ఎండీ ఆమె నెత్తంబట్ చైర్పర్సన్ సో వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అవార్డు షీ రిసీవ్డ్ రీసెంట్లీ ఓకే 92 ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఏనుగు అనేది మనకి నేషనల్ హెరిటేజ్ యానిమల్ మన నేషనల్ హెరిటేజ్ యానిమల్ సో మన నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఏది అంటే ఏనుగు నేషనల్ హెరిటేజ్ యానిమల్ నేషనల్ యానిమల్ ఏది రాయల్ బెంగాల్ టైగర్ ఓకే నేషనల్ హెరిటేజ్ యానిమల్ చాలా ఇంపార్టెంట్ మన వారసత్వ జంతువు అన్నమాట అలాగే నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ అంటే డాల్ఫిన్స్ మళ్ళా ఇప్పుడు 2017 ఈ ఎలిఫెంట్ సెన్సస్ ప్రకారం 27,312 ఎలిఫెంట్స్ ఉన్నాయి ఇండియాలో అయితే అంతకుముందు 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు ఎవ్రీ 5 ఇయర్స్ సెన్సస్ తీసుకుంటారు ఎలిఫెంట్ సెన్సస్ ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి అదే టైగర్స్కు 4 ఇయర్స్కి ఒకసారి ఓకే 2012లో చూస్తే 31,368 అంటే ఎలిఫెంట్ పాపులేషన్ తగ్గుతుంది టైగర్ పాపులేషన్ పెరుగుతుంది ఇండియాలో ఎలిఫెంట్ పాపులేషన్ తగ్గుతుంది టైగర్ పాపులేషన్ పెరుగుతుంది అనమాట అలాగే ఎలిఫెంట్ రిజర్వ్స్ ఇండియాలో 32 ఉన్నాయి టైగర్ రిజర్వ్స్ 50 ఉన్నాయి హౌ మెనీ ఎలిఫెంట్ రిజర్వ్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా 32 చాలా ఇంపార్టెంట్ మరి ఈ యొక్క ఎలిఫెంట్ పాపులేషన్లో చూస్తే కర్ణాటక 1 6,049 ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ 2 అస్సాం 5,719 3 కేరళ 5,706 సో సౌత్ ఇండియాలో కర్ణాటక స్టేట్ ఎంటైర్ ఇండియాలో కర్ణాటకనే ఏనుగులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది మనకి కర్ణాటక అలాగే కేరళ తమిళనాడు అంటే సౌత్ ఇండియాలో ఉన్నాయి ఒక అస్సాం అయితే నార్త్ ఈస్ట్ ఇండియా 1 కర్ణాటక 2 అస్సాం 3 కేరళ 4 తమిళనాడు 2761 5 ఒడిషా 1976 6 ఉత్తరాఖండ్ 1838 1839 మేఘాలయ 1754 అరుణాచల్ ప్రదేశ్ 1614 వెస్ట్ బెంగాల్ 682 జార్ఖండ్ 679 నాగాలాండ్ 446 ఛత్తీస్గఢ్ 247 ఉత్తరప్రదేశ్ 232 త్రిపుర 102 ఆంధ్రప్రదేశ్ 65 అదే టైగర్స్ అంటే 48 ఆంధ్ర అండమాన్ నికోబార్ ఐలాండ్స్ 25 బీహార్ 25 మణిపూర్ 9 మిజోరాం 7 మధ్యప్రదేశ్ 7 హర్యానా 7 హిమాచల్ ప్రదేశ్ 7 మహారాష్ట్ర 6 అంటే మధ్యప్రదేశ్లో ఏనుగులు చాలా తక్కువ ఉన్నాయి టైగర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి లార్జెస్ట్ టైగర్ పాపులేషన్ మధ్యప్రదేశ్ బట్ ఇక్కడ లీస్ట్ ఉంది ఎలిఫెంట్స్లో ఎలిఫెంట్ హైయెస్ట్ ఏది కర్ణాటక సెకండ్ హైయెస్ట్ టైగర్ కర్ణాటక సో కర్ణాటకలో టైగర్స్ ఎక్కువే అదేవిధంగా ఎలిఫెంట్స్ కూడా ఎక్కువే బట్ మధ్యప్రదేశ్ ఎలిఫెంట్స్ తక్కువ టైగర్స్ ఎక్కువ చూడండి ఇది లిస్టు ఇవి గుర్తుపెట్టుకోవాలి
మనకి మళ్ళా 5 ఇయర్స్ వరకు అంటే ఇంకా 2 ఇయర్స్ వరకు ఇదే ఉంటుంది లిఫ్ట్. ఓకే, ఇవి ముఖ్యంగా మనకి ఎలిఫెంట్ గురించి. ఓకే, మరి కొన్ని చూద్దాము. అలాగే ఇది ఎలిఫెంట్ పాపులేషన్ స్టేట్ వైజ్. అలాగే కాకుండా క్యాపిటివ్ ఎలిఫెంట్స్, క్యాపిటివ్ అంటే బంధించడం, ప్రైవేట్ వాళ్ళు కావచ్చు గవర్నమెంట్ కావచ్చు. క్యాపిటివ్ ఎలిఫెంట్స్, క్యాపిటివ్ ఎలిఫెంట్స్లో 1 ఏది అంటే అస్సాం, 2 ఏది అంటే కేరళ. క్యాపిటివ్ ఎలిఫెంట్స్ అంటే బంధించడం, వాటిని కస్టడీలో బంధించడం అనమాట. క్యాపిటివ్ ఎలిఫెంట్, క్యాపిటివ్ ఎలిఫెంట్స్ ఇండియాలో హైయెస్ట్ క్యాపిటివ్ ఎలిఫెంట్స్ ఎక్కడ ఉన్నాయి, అస్సాంలో. అస్సాంలో ఎక్కువట క్యాపిటివ్ ఎలిఫెంట్స్, రెండోది కేరళ. అది సంస్థానం అంటే కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, సర్కస్ కావచ్చు, క్యాపిటివ్ ఎలిఫెంట్స్ అంట. ఓకే, కాన్ఫ్లిక్ట్. ఈ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ చూస్తే 2015-18 నుంచి చూస్తే మనకి దీంట్లో ఎక్కడ ఎక్కువ ఏది ఉంది అని చూస్తే హ్యూమన్ డెత్ ఎక్కువ ఉంది 17-13. అంటే ఎలిఫెంట్స్కి మనిషికి సంఘర్షణలో 2015-18 నుంచి 1713 మంది మనుషులు చనిపోయారు. అలాగే 373 ఎలిఫెంట్స్ చనిపోయాయి, 373 ఎలిఫెంట్స్ చనిపోయాయి. అంటే ఈ డెత్లో ఎలక్ట్రోక్యూషన్ అంటే 60.6% ఇదే కారణం, అంటే విద్యుత్ తీగలు పడి చనిపోవడం. అంటే ఏనుగు మరణాల్లో ఎక్కువగా ఎలక్ట్రోక్యూషన్ అంటే విద్యుత్ తీగలు పడి చనిపోవడం అనమాట, ఎలక్ట్రోక్యూషన్ 60.6%. 373 ఎలిఫెంట్స్ మనకి చనిపోయారు పాస్ట్ 3 ఇయర్స్లో, 1713 మంది చనిపోయారు. అందుకే దీన్ని గ్రీన్ జోన్, రెడ్, ఎల్లో జోన్, రెడ్ జోన్. గ్రీన్ జోన్లో అంటే ఈ కాన్ఫ్లిక్ట్ తక్కువ ఉంటుంది, ఎల్లో జోన్ అంటే మీడియం ఉంటుంది, రెడ్ జోన్ అంటే హై ఉంటుంది. ఈ రెడ్ జోన్ ఎక్కువ ఉన్న స్టేట్స్ ఏవంటే వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఎక్కువ మంది ఇక్కడే అటు ఏనుగులు కాబట్టి, మనుషులు కాబట్టి. తర్వాత అస్సాం, హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ వెస్ట్ బెంగాల్, ఒడిషా ఎక్కువగా. తర్వాత అస్సాం, ఈ బెల్ట్ అంతా అస్సాం, జార్ఖండ్, సో ఈ బెల్ట్లో ఎక్కువ చనిపోతున్నారనమాట. ఓకే, సో వెస్ట్ బెంగాల్, ఒడిషా ఎక్కువ కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నాయి, వెస్ట్ బెంగాల్, ఒడిషా. అంటే ఈ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అంటే హ్యూమన్ అండ్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్స్. ఈ డేటా మళ్ళీ మారొచ్చు, 2017 ఇది. ఓకేనా, మళ్ళా 5 ఇయర్స్కి వచ్చారు కదా, 22 తర్వాత మళ్ళీ మారచ్చు. ఓకే, ఇవి ముఖ్యంగా మనకి ఎలిఫెంట్స్ గురించి.